స్తుతి చేసుకుంటున్నాం. వారి నాయకత్వంలో ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చెందుతూ మీ గొప్ప ప్రణాళికలు, మీ ఆలోచన విధానాన్ని మీరు విషయాలు అదే రీతిగా మా తెలంగాణ ముఖ్యమంత్రి గారి వారికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. వారి నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణ మీకు మహిమకరంగా ఘనతకరంగా విస్తరించి నా దేవ శశిశ్యామలకు చేత ఈ గొప్ప ప్రయత్నం చేత ఇవ్వబడు ప్రజలు నిర్ణయం నేరులు ఆశీర్వాదం అనుభవించినందుకు వారి ప్రణాళికలన్నీ మీరు ఆశీర్వాదం ప్రాముఖ్యత కాళేశ్వర ప్రాజెక్టు వేలాది వందనాలు చేసుకుంటున్నారు. అయ్యా వారి యొక్క ప్రణాళికలో మీ గొప్ప ప్రేమ వారి ప్రకటించారు. వారి క్షమించడానికి ప్రాధాన్యత ఉంది. తెలంగాణలో ప్రతి భూమి ఎందుకు ఉందో కాదు నా దేవ పంట నుంచి ఆరోగ్యం నుంచి ప్రజలకు అభివృద్ధిని క్షేమకు కలిగేసేదిగా ఉంటుంది సహాయం అంతేకాకుండా ప్రజల యొక్క దాహార్తిని తీర్చింది. అయ్యా ప్రాజెక్టు గారు ఉన్నట్టు కృపా ఆశీర్వాదం ఇవ్వమని నాయన దానిలో పనిచేసినటువంటి అయా ప్రతి వ్యక్తితో అయా ఆఫీసెస్ కొరకే ప్రార్థిస్తుంది, ఇంజనీర్స్ కొరకే ప్రార్థిస్తుంది, కూలీల కొరకే ప్రార్థిస్తుంది, గురువు చెప్పిన రైతుల కొరకు ప్రార్థిస్తుంది. వారందరినీ దీవించమని ఆశీర్వదించమని ఈ దినమున అది ఆరంభాన్ని మీరు బాధించి అంతవరకు మీరు నడిపించమని అయా వారి మీ మాయన ద్వారా మా తెలంగాణ ప్రజలకు దీవెనకరంగా ఆశీర్వదించడానికి ప్రాజెక్టు మీరు ఎందుకంటే అధికమైన మీరు ఆశీర్వాదాలు అయ్యా మరి నాయన పెద్దల ప్రతి వీడని పెద్దవలసిన దీనించి వాళ్ళే చేసి ఈ సన్నిధి కాపు మా దేశ ప్రజలందరూ దీనించి అయ్యా వాతావరణాన్ని మీ ఆత్మ మా దాసు వర్షాలను పిలిచి మీరు మాట పంటలకు మరి నాయన మేలైన ఆశీర్వాదాలను కూడా స్థితిగా మీరు వాయిపోతున్నారు. ఎస్సు విరాది స్తోత్రాలు చేసి అయ్యా డాక్టర్ గారు సంజయ్ గారు అయ్యా మా ఎమ్మెల్యే గారు దీవించిన క్షేమాన్ని ఆశ్రయించుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రాష్ట్రం ఈ దినమున కోపనాయకు చేస్తున్నటువంటి కాదు ఆయన దీవెన ఆశ్రయించుకుంటున్నాయి. ఇది పుష్పాంజలి చర్చిలో కానీ మసీదులో కానీ దేవాలయాల్లో పూజలు చేయడం జరిగింది. ఈరోజు మన అష్టలక్ష్మి దేవాలయానికి రావడం జరిగింది. ఆ ప్రాజెక్టు నిర్విఘ్నంగా సంపూర్తి కావాలని కోరుకుంటూ కోటి ఎకరాలు కూడా సస్యశ్రమణంగా పండి మళ్ళీ మన సంజయ్ కుమార్ గారు మళ్ళీ ఎమ్మెల్యే కావాలి, మళ్ళీ కేసీఆర్ గారు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఇంకా 15 ఏళ్ళు కూడా మీరే ఉండి ఇదంతా మన రాష్ట్రాన్ని సమృద్ధిగా చేయాలని కోరడం జరుగుతుంది.
కదా. భాగదైనైవైన ప్రణేది బ్రాహ్మణ ఆరుషి ఉదరే బ్రాహ్మణో వై సర్వా దేవదా సర్వాభిరేవైన దేవదా విరుదరది యావతిర్వై దేవదాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విభ్యో దివేదివే నమస్కృర్య అన్నా శ్లీలం కీర్తే ఏదా ఏవ దేవత ప్రీణాది ఓంగి గుణగరంద ఉత్తమన్వేర్పాడి నాంగల్ నంబావై కుచ్చాతి నీరాడినాల్ తింగిన్ని నాడెల్లాం తింగల్ ముమ్మారు పేదు ఒంగు వెనంచన్నోరుడు కైలుగల పూంగువలై పోదిల్ పొరవండు కనపడుప్ప ఏంగాది పుక్కిరిందు శీతములై పత్తివాంగ గుడన్నిరై కుమ్మల్లల్ బిరం పశుకల్ని ఇంగాది చల్లం నిరైందు శతమానం భవతి శతాయ పురుషః ఓం శ్రీ వరజస్వాయ సమారోగ్యవా విధాక్షో భవానం మహీయతే ధనం దానం పశుం భవ భక్తిరాభం సత్సం భక్తం దీర్ఘమాయో మంత్రార్థాత్ ప్లాదంతో పూడాదంతు మనోరథ శత్రుణాం బుద్ధినాథోస్తో మిత్రాణాం ఉదయస్తవో సర్వాబాధా నిర్ముక్తో ధనధాన్యం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కలపండి చంద్రశేఖర్ రావు గారు, ఏ మాట అయితే ఉద్యమ కాలంలో చెప్పడం జరిగిందో తెలంగాణ కోటి ఎకరాల భాగాన్ని కావాలి పచ్చని పంటలతోటి విరజిల్లాలని చెప్పి వారి ఆకాంక్ష, ప్రజలు వారి వెంట ఉండి ఆశీర్వదించి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి కూడా అహర్నిశలు వారు ఎంతోమంది ఇంజనీర్లతో మాట్లాడి కేంద్రం నుండి కానీ పర్యావరణ శాఖ నుంచి కానీ అటవీ శాఖ నుంచి ఏ ప్రాజెక్టు కూడా భారతదేశంలో ఏ ప్రాజెక్టు కూడా ఇంత త్వరితగతిన ఇన్ని వందల అనుమతులు రాలే, అన్ని అనుమతులు తీసుకొచ్చి ఏ ప్రాజెక్టు కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత తక్కువ సమయంలో కట్టిన ప్రాజెక్టు లేనట్టు రికార్డు స్థాయిలో 3 సంవత్సరాలలోనే ఇవాళ ఆ ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. ఈ ఆ ప్రాజెక్ట్ ఈరోజు కన్నెపల్లి పంప్ హౌజ్ను గౌరవ ముఖ్యమంత్రి గారు, గోలివాడ పంప్ హౌజ్ను మన పెద్దన్న ఈశ్వరన్న గారు, అదేవిధంగా మేడలం పంప్ హౌజ్లను మల్లారెడ్డి మంత్రి గారి చేతుల మీదుగా జరుగుతూ ఉన్నాయి. దీనికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లు కూడా వస్తున్నారు. అంటే ఇంత గొప్ప కార్యక్రమం, గతంలో ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ కట్టినా పక్క రాష్ట్రంతో గొడవను ఇచ్చేదో ఉంది. ఇవాళ ఈ ప్రాజెక్టు కట్టిన చోత ఒక పక్క మహారాష్ట్ర ఇంకో పక్క మధ్యప్రదేశ్ ఉంటుంది బార్డర్లు కట్టడం, అయినా కానీ ఇలాంటి ఇబ్బంది ఎవరికి కలగనీయకుండా వాళ్ళు కట్టడం జరిగింది. ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీ వాడుకొని గతంలో తెలుగు భాషలు అందరూ నీళ్ళు ఎడిచాడుంటాడు పోతాయి పల్లం ఎటుంటాడు పోతాయని పక్క అందవచ్చు, కానీ ఇప్పుడు రివర్స్ పంపింది. ఎందుకంటే మనిషి చంద్రమండలం మీద నడుస్తున్న కాలం అట్లాంటిది, ఇలా కాళేశ్వరం నుంచి ఆ నీటిని
మనం శ్రీరామ్ సాగర్ కు మళ్ళీ తిరిగి పంపిస్తున్నాం, రివర్స్ పంపింగ్. మళ్ళీ అత్యంత తక్కువ భూసేకరణ ఉన్న వరద కాలువ ఏదైతే ఎండిపోయినదో, ఈ గత 20 ఏళ్లలో 2 సార్లు కూడా నీళ్ళు రాలేదు అంటాం. అలాంటి కాలువలు సజీవంగా ఒక నదిలాగా ఉంచుతూ దాని ద్వారా మళ్ళీ రివర్స్ పంపింగ్ ఎస్ఆర్ఎస్పి నింపుతా ఉన్నాం. మనందరికీ తెలుసు, రైతాంగానికి కానీ తాగునీటి కోసం అలాగే వాళ్ళందరికీ తెలుసు, ఎస్ఆర్ఎస్పిలో ఎన్నోసార్లు నీళ్ళు రాలే. ఈనాటి వాళ్ళు చూస్తే కూడా 90 టీఎంసీల నీరు ఉండాల్సిన ఎస్ఆర్ఎస్పిలో 4 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. 90 ఉండాల్సిన, వాస్తవానికి 120 టీఎంసీలు ఉండాలి. మట్టితో గిడుగా పోయి 90కి వచ్చేసింది, ఇప్పుడు 4 ఉన్నాయి. తాగునీటి వరకే ఇప్పుడు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ అవసరమైతే 90 టీఎంసీల నీరును ఒకే ఒక్క నెలలో నింపేలాగా పంపులు అరేంజ్ చేయడం జరిగింది. ఒకే ఒక్క అది ఒక గొప్ప యజ్ఞం. ఈ మధ్యలో ఒక పెద్ద మీద ఈ వాట్సాప్లో చూసాం, జయప్రకాష్ నారాయణ ఇన్ని పైసలు దాని మీద ఖర్చు పెట్టే వాళ్ళు రైతులకు మనిషికో 10,000 ఇవ్వచ్చు కదా, ఆయన 10,000 కూర్చోబెట్టి ఇస్తాయి. ఇస్తున్నాం మన పెట్టుబడి ఆల్రెడీ ఇప్పటికే, కానీ మనిషికి ఎకరానికి 10,000 20,000 పట్టించుకుంటే కాదు. ఇవాళ ఈ పంట ఏదైతే రావడం వల్ల ఇవాళ జగిత్యాలు ఉండదు. ఉదాహరణ వేరే ప్రాంతాల కంటే మన పట్టణం కానీ వ్యాపారాలు కానీ అభివృద్ధి చెంది. ఎందుకు గల కారణం, రైతు బాగుంటే వ్యాపారాలు కానీ అన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి ప్రతి వాడికి ఒక పని దొరికే విధంగా ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు 9 లక్షల ఎకరాల కోసం 1969ల ఫౌండేషన్ ఇచ్చిన 69 అంటే దగ్గర 50-60 ఏళ్ళ కింద. ఇప్పటికి కూడా 9 లక్షలు కాదు కదా, 6 లక్షల ఎకరాలు దాటి నడుపు నీళ్ళు రాలే. మనకే తెలుసు, ఇలా ప్రాజెక్టు ఉంది, సరంగాపూర్ నీళ్ళు రావు, దేవనపల్లి సరంగాపూర్ రావు, రైకల్ మండలం దేవనపల్లి రావు. ఇక మంత్రి వాళ్ళు అయితే ఎంత బాధపడతారో మన రైతు నాయకులు అందరూ కూడా తెలుసు. మరి ఇవాళ అంత గొప్ప కార్యక్రమం చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇవాళ 45 లక్షల ఎకరాలకు ఒక్క కాళేశ్వరం ద్వారానే ఇచ్చే ప్రాజెక్టు ఇవాళ మన ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత మసీదు కూడా వెళ్తున్నాం, మనం చూస్తూ ఉన్నాం. భగవంతుడు సృష్టిస్తే ఆ సృష్టిని ధ్వంసం చేస్తున్నాం, దానికి కారణమే ఈ సంవత్సరం మనం చూస్తాం ఎండదు. అందుకే ముఖ్యమంత్రి గారు సృష్టిని ప్రేమించే వ్యక్తి, అందుకనే హరితహారం అనే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాలి. మనం ఈ నీళ్ళు ఇచ్చి ఇంకా సస్యశ్యామలం చేయాలి, చెట్లు పెట్టాలి. దాని ద్వారా మళ్ళీ మన వాతావరణంలో మార్పులు రావాలని ఆకాంక్షించే గొప్ప వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వారికి అందరం చిన్నవాళ్ళమైన వారి ముందు ఆ భగవంతుని మరొక్కసారి వేడుకుంటున్నాం. ఈ గొప్ప కార్యక్రమం సక్సెస్ కావాలని మా ప్రియతమ నాయకురాలు కవిత గారు కూడా అన్ని చెరువులు నింపాలి మనం ఎస్ఆర్ఎస్పితో అని చెప్పి ఒక ప్రణాళిక ముఖ్యమంత్రి ఇచ్చారు. వారు ఇవాళ మా ఇంటనే ఉన్నారు, ఎందుకంటే లీడర్ ఒక నాయకురాలు గెలుపోవడం రాజకీయాల్లో సహజం. నేను కూడా పోయినా 5 ఏళ్ళు ఓడిపోయి అయినా మీరు అందరూ కూడా మమ్మల్ని గౌరవించారు, ఆశీర్వదించారు. అట్లనే ప్రియతమ నాయకురాలు కవిత గారు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జగిత్యాల ప్రాంతం జిల్లా కానీ నియోజకవర్గం అంతా కూడా సస్యశ్యామలం అయ్యే విధంగా మేమందరం కూడా కలిసి పనిచేయడానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఇక్కడికి వచ్చి అసలేశ్వర ఆలయంలో ప్రార్థన చేయడం జరిగింది. ఈ ఆలయం చేసిన మా పట్టణ నాయకులకు, అదేవిధంగా ఈ ఆలయ కమిటీ అందరికి కూడా, ఈ ధర్మకర్తలకు, ఆలయ కమిటీ సభ్యులకు, పూజారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులు కూడా ఇంత ఉదయాన్నే మా వెంట ఉన్నందుకు ధన్యవాదాలు.